హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం మరి యొక్క తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అదేంటి అని ఆలోచిస్తున్నారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నాలుగవ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంకా కొంత సమయం ఉండగా దానికోసం ఎదురుచూపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆల్ న్యూ స్విఫ్ట్ యొక్క టెస్ట్ మ్యూల్ యొక్క మొదటి సెట్ చిత్రాలు యూరోపియన్ రోడ్లపై ట్రయల్ కింద గూఢచర్యం చేసినందున ఈ కొత్త మోడల్ ఎలా మారుతుందో ప్రజలు ఊహించడం ప్రారంభించారు. వచ్చే ఏడాది ఆవిష్కరించబడిన తర్వాత సరికొత్త షిఫ్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ తాజా డిజిటల్ రెండరింగ్ ఉంది. రెస్పాన్స్ జేపీ అనే జపనీస్ వెబ్సైట్ కొన్ని రోజుల క్రితం యూరప్లో గూఢచర్యం చేసిన మభ్యపెట్టబడిన టెస్ట్ మ్యూల్ నుండి స్పష్టమైన హైలైట్లను ఆధారంగా సరికొత్త నాలుగవ తరం సుజుకి షిఫ్ట్ యొక్క డిజిటల్ రెండరింగ్తో ముందుకు వచ్చింది. ఈ డిజిటల్ రెండరింగ్ ప్రకారం కొత్త షిఫ్ట్ హాంకాడ్ డౌన్ వైఖరిని కలిగి ఉంది. ఇది స్పోర్టీగా మరియు తక్కువ స్లాంగ్గా కనిపిస్తుంది. మారుతి సుజుకి భారతదేశంలో సిఎన్జి స్పేస్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ ఇప్పుడు టాటా వంటి వాటి నుండి పోటీని ఎదుర్కొంటుంది. నాలుగవ తరం సుజుకి షిఫ్ట్ యొక్క మొదటి స్పై షార్ప్ సర్ఫేస్ ఆన్లైన్, నాలుగవ తరం మోడల్ వాలుగా ఉన్న రూఫ్ లైన్ మరియు ఫ్లెడ్ హన్స్తో సహా సాధారణ షిఫ్ట్ లాంటి డిజైన్ ఎలిమెంట్లను నిలుపుకున్నట్లు కనిపిస్తోంది. తాజా అప్డేట్ అయితే నాలుగవ తరం సుజుకి షిఫ్ట్ మొదటి పబ్లిక్ స్పై షాట్లు ఆన్లైన్లో కనిపించాయి. మారుతి షిఫ్ట్ లాంచ్ మరియు మారుతి షిఫ్ట్ ధర గురించి చూద్దాం. మార్చి 2023 నాటికి మారుతి కొత్త షిఫ్ట్ను భారతదేశంలో విడుదల చేయగలదు. నాలుగవ తరం మోడల్ 6 లక్షల నుండి ఉండవచ్చు. మారుతి షిఫ్ట్ ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ను ఇండియా స్పెక్స్ షిఫ్ట్, అదే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్, డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్తో ఒక విధమైన విద్యుకరణతో వస్తోంది. బహుశా తేలికపాటి హైబ్రిడ్ సెటప్. ఇది ప్రామాణిక 5-speed MT మరియు 5-speed AMT మధ్య ఎంపికతో అందించబడుతోంది. ఐచ్ఛిక సిఎన్జి కిట్ కూడా తర్వాత అందుబాటులో ఉండాలి. మారుతి షిఫ్ట్లోని సరికొత్త ఫ్యూచర్లు హెడ్ ఆఫ్ డిస్ప్లే మరియు ఫేస్ లిఫ్టెడ్ బెలెనో నుండి 9 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్ను కలిగి ఉంటాయి. మారుతి క్రూయిజ్ కంట్రోల్లో ఆటో ఏసీ మరియు కనెక్టెడ్ చేయబడిన కార్టెక్తో అందించడం కొనసాగించే అవకాశం ఉంది. భద్రతా వలయంలో గరిష్టంగా 6 ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు ISO FIX చైల్డ్ సీట్ ఎంకరేజర్లు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.